హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం స్ట్రీట్ స్టైల్ వెజ్ మ్యాగీని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మ్యాగీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా సో మనం ఎన్ని రకాలుగా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే ఈ మ్యాగీ అంత రుచిగా ఉంటుంది సో దీనికోసం ముందరగా ఒక బాండీలో ఒక టేబుల్ స్పూన్ బటర్ అండ్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఇవి వేడెక్కిన తర్వాత దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కుని అండ్ ఒక రెండు పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా చీలికలు చేసి వేస్తున్నానండి తర్వాత ఒక క్యాప్సికమ్ని పొడుగ్గా తరిగి వేస్తున్నాను ఒక పొటాటో అండ్ క్యారెట్ని కూడా పొడుగ్గా కట్ చేసి వేస్తున్నాను అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిబట్టని కూడా వేసుకుని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని మనం వీటిని కుక్ చేసుకోవాలి మ్యాగీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని కుక్ చేసుకుంటే తొందరగా మనకి కుక్ అయిపోతాయండి ఇలా పొడుగ్గా నేను జస్ట్ లుక్ బాగుంటుందని కట్ చేశాను మనం చిన్నగా అయినా తరిగి వేసుకోవచ్చండి తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా లైట్గా సెవెంటీ పర్సెంట్ దాకా ముక్కలు ఉడికిపోయిన తర్వాత దీనిలో మంచి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి స్ట్రీట్ సైల్ మ్యాగీలో ఇవి కంపల్సరీగా యూజ్ చేస్తారు సో ఇవి వేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ముక్కలు బాగా కుక్ అయిపోతాయి అప్పుడు దీనిలో మనం ఎన్ని అయితే మ్యాగీ ప్యాకెట్లు చేస్తున్నామో ఆ మసాలా ప్యాకెట్లని ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే ముక్కలు ఆ ఫ్లేవర్తో కుక్ అయ్యి చాలా రుచిగా ఉంటాయండి సో నేను ఫోర్ ప్యాకెట్స్ చేస్తున్నాను నేను ఇందులో త్రీ ప్యాకెట్స్ వేస్తున్నానండి ఒక ప్యాకెట్ మనం ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాక దాని మీద వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది సో ఇలా వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో మనం ఫోర్ ప్యాకెట్స్కి ఫోర్ టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి వాటర్ మరి ఎక్కువగా అవసరం లేదు అలాగని తక్కువైతే కొంచెం గట్టిగట్టిగా ఉండి రుచి అంత బాగోదు సో వాటర్ పోసుకుని మనం మ్యాగీ ప్యాకెట్స్ని ఇలా ముక్కలు చేయకుండా పొడుగ్గా ఉండేలాగే దీనిలో సెట్ చేసేసుకోవాలి వెంటనే మనకి కుక్ అవ్వకపోయినా ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి వదిలేస్తే ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకుని ఇవి మెత్తబడతాయండి సో ఆ తర్వాత మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి ఇలా వీటిని వాటర్లో సెట్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి రెండు నిమిషాల తర్వాత ఇలా అన్నీ వాటర్లోకి అబ్జార్బ్ అవుతాయి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఆల్మోస్ట్ అబ్జార్బ్ అయ్యేదాకా వీటిని కుక్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా కుక్ అయిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ ముందర ఉంచి పెట్టుకున్న మ్యాగీ మసాలా పౌడర్ ప్యాకెట్ని పైన ఇలా వేసి మిక్స్ చేసుకుంటే ఈ రుచి చాలా బాగుంటుందండి ఎందుకంటే మధ్య మధ్యలో ఇది తగులుతూ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ దీంతో పాటే ఒక వన్ టేబుల్ స్పూన్ బటర్ కూడా ఈ స్టేజ్లో మళ్ళీ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కొంచెం మసాలా ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది అండ్ మనకి ఇలా బటర్ అండ్ మసాలా పౌడర్ పైన వేసిన తర్వాత మిగతా ఉన్న వాటర్ కూడా అబ్జార్బ్ అయ్యేదాకా లో ఫ్లేమ్ మీద మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలి అండ్ ఇది వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి వదిలేస్తే కరెక్ట్ టెక్స్చర్లో మనకి మ్యాగీ ప్రిపేర్ అవుతుందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ స్ట్రీట్ స్టైల్ మ్యాగీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది సోయా సాస్ చిల్లీ సాస్ ఈ మ్యాగీకి చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి పిల్లలకి ఏదో ఒక రోజు వారంలో ఖచ్చితంగా మనం లంచ్ బాక్స్లో ఈ రెసిపీని ఇస్తాం కదా ఈసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్